పాల ఉత్పత్తిదారుల అవగాహన సదస్సు కృష్ణా జిల్లా నూజివీడు డివిజన్ పరిధిలోని గోపవరం గ్రామంలో జరిగింది. పాల ఉత్పత్తి పెంచడానికి తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలను పాడి రైతులకు వివరించడమే ఈ సదస్సు ముఖ్య ఉద్దేశం అని కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు తెలిపారు. ఈ కార్యక్రమంలో విజయ పాల ఉత్పత్తి సంఘం అధ్యక్షులు నందిగర మోహన్ మురళీకృష్ణ, జీఎం అనిల్ కుమార్, మేనేజర్ సంపత్ కుమార్, సూపర్వైజర్ ఆంజనేయులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్థాయిలో పాడి రైతులు జరుగుతున్నటువంటి పరిస్థితులన్నీ కూడా తెలుసుకోవడానికి మేము ఇవాళ గోపవరం గ్రామంలో సంఘ అధ్యక్షులు మరియు మా అధికారులు అందరితో కలిపి గ్రామంలో రైతులకు తిరగడం జరిగింది. దాంట్లో రైతులు పాడి రైతు చాలా బాధపడి చాలా బొదురుకుని పాడి రైతు గదలు మిగుతూ ఉంటాడు. తన వ్యక్తిగతమైనటువంటి చాలా అవసరాలను కూడా వదులుకుని ఆ పాడి మీద ఇష్టంతో పాడి రైతులు గదలు మిగుతున్నారు. వాళ్ళు పడుతున్న ఇబ్బందులతో భాగంగా వాళ్ళకి ఏ రకంగా పడుతున్న శ్రమకి ఇవాళ కృష్ణా మిల్క్ యూనియన్, ఇది రైతుల సంస్థ, రైతు ఇవాళ మేము ప్రొక్యూర్ చేసే పాలతో పాటు బయట పాలను కూడా తీసుకొచ్చి వ్యాపారం చేసి దాంట్లో వచ్చినటువంటి లాభాలని రైతుకి ఇవాళ పాలు తప్ప ఇంకేది కూడా తన సొంతంగా తన లాభాలను తినేటువంటి అవకాశాలు ఉన్న పరిస్థితి కృష్ణా మిల్క్ యూనియన్ మాత్రమే. అది వరైనా మిర్చి అయినా పొగాకైనా ఏదైనా కూడా వ్యాపారస్తుల చేతిలో ఆ ధర నిర్ణయించడంలో అయినా ఆ డబ్బులు రావడంలో అయినా ఆ వ్యాపారస్తుల చేతిలో ఉంటుంది. ఇది గ్రామంలో ఉన్నటువంటి సహకార సంఘాలు పాలు ప్రొక్యూర్ చేయడంలో కానీ యూనియన్ ఆ వ్యాపారం నుంచి లాభాలను సంపాదించి బోనస్ రూపేణ ఇవ్వడం కానీ సంక్షేమ కార్యక్రమాలు కూడా ఇవాళ మేము భారతదేశంలో 65 రూపాయలు గత ఏప్రిల్ 1వ తారీఖు నుంచి భారతదేశంలో అందరికంటే ఏప్రిల్ 1వ తారీఖు నుంచి 65 రూపాయలు రేట్ ఇస్తున్నాం. అదే కాకుండా 15% బోనస్ను కూడా ఏ 4 నెలలకి 15% బోనస్ కూడా ఇస్తున్నాం. ఇదే కాకుండా సంక్షేమ పథకాల ద్వారా లీటర్కి 2 రూపాయలు కూడా మేము ఆ రైతుకి ఆ చిన్న సన్నకారు రైతులకి రైతు కుటుంబంలో ఎవరైనా చనిపోతే 50,000 రూపాయలు ఇన్సూరెన్స్ ప్రీమియం లేకుండా ఇవ్వడం కానీ